రైట్. మనతో పాటు కమల్ మేడగోని గారు రాజకీయ విశ్లేషకులు కూడా జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి కమల్ గారు. నమస్తే అండి. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మరి కాసేపట్లో మరో కొత్త పార్టీ రాబోతుంది తెలంగాణకి, తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటికీ కాకలు తిరిగిన నేతల మధ్య ఆవిడ ఎలా దగ్గర రాగలుగుతున్నారు, ఎలా ఉండబోయే అవకాశం ఉంది జెండా అజెండా? కాకలు తీరిన నేతల మధ్య ఒక మహిళగా దట్టు కొన్ని కిలోమీటర్లు తన అన్నగారు జైలుకు వెళ్ళిన సందర్భంలో పట్ట జగనన్న వదిలిన బాణం అని చెప్పేసి కొన్ని వందల కిలోమీటర్లు ఆమె కూడా పాదయాత్ర చేశారు. సో జనం మధ్య ఉన్న వ్యక్తే. రాజకీయాలు అనేటువంటి ఆమె కొత్త కాదు, రాజకీయ కుటుంబంలో పుట్టిన చరిత్ర. తర్వాత తండ్రి ముఖ్యమంత్రి పదవి, తర్వాత సోదరుడు ముఖ్యమంత్రి పదవి, తను కూడా ఇప్పుడు సీఎం పదవి కోసమే నేను వస్తున్నాననే మాట కూడా తను ఒక సందర్భంలో కూడా తెలంగాణలో చెప్పడం జరిగింది. కాకపోతే పార్టీ పెట్టడం ఎవరి అయినా వ్యక్తిగతం, వారి వారి హక్కు. ఆ తర్వాత ప్రజలకు ఇట్లా ఆదరిస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం రాకపోవడం అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది. కాకపోతే పార్టీ పెట్టడానికంటే ముందు ఆ పార్టీ పెట్టడానికి అక్కడ అంత స్పేస్ ఉందా లేదా, ఆమెకు అక్కడ ఆదరణ లభిస్తుందా లేదా, రాజకీయంగా అక్కడ అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కూడా ముఖ్యంగా ఆలోచించుకోవాల్సి వస్తుంది. ప్రత్యేకించి తెలంగాణ లోపల తెలంగాణ ఉద్యమం, మలదేశ తెలంగాణ ఉద్యమం కింద మనం తీసుకుంటే మలదేశ తెలంగాణ ఉద్యమం లోపల పోరాటం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ట్యాగ్ లైన్, ఆత్మగౌరవం అనేటువంటి ట్యాగ్ లైన్ అనేటువంటి అన్నిటికంటే ఉవ్వెత్తున ఎగిసింది. అలాంటి ఆత్మగౌరవం నినాదంతో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమం ఆ తర్వాత స్వరాష్ట్రం సాధించుకోవడం జరిగింది. స్వరాష్ట్రం లోపల బంగారు తెలంగాణ అనే మాటను కేసీఆర్ గారు చెప్పారు. సరే ఆయన ఏ రకంగా పరిపాలిస్తున్నారు అనేటువంటి ప్రజలకు సంబంధించిన విషయం. అలాంటి చోట ఆత్మగౌరవం నినాదం అన్న దానితోటే మలదేశం ఉద్యమం లోపల చాలామంది విద్యార్థులు తమ ప్రాణాలను పోగొట్టుకోవడం జరిగింది, ఉద్యోగస్తులు రోడ్డు మీదకి రావడం జరిగింది. ఇన్ని జరిగిన ఈ చోట అలాంటి ఆత్మగౌరవం మీద మరొక సీమాంధ్ర వ్యక్తి వచ్చి ఇక్కడ పార్టీ పెడతా అంటే తెలంగాణ ప్రజలు దాన్ని ఆదరిస్తారా లేదనేటువంటి ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఆమె పార్టీ పెట్టడానికి వ్యతిరేకించడానికి మనకు హక్కు లేదు, అది ఆమె ఇష్టం. ప్రజలు ఆదరిస్తారా ఆదరించారా అనే సెకండ్ ఇష్యూ. కాకపోతే కొన్ని ప్రత్యేక పరిస్థితులు అనేటువంటి తెలంగాణకు ఉన్నాయి. మరి ఏ నమ్మకంతో షర్మిల గారు పార్టీ పెట్టబోతున్నారు అనుకోవాలి? పెడుతున్నారు ఆల్రెడీ, అదే పార్టీ అనౌన్స్ ఆల్రెడీ చేశారు. ఈరోజు అధికారికంగా వారి యొక్క జెండా ఎజెండా అనేటువంటిది ప్రత్యేకించి చెప్పడం జరుగుతుంది. ఏ నమ్మకం అంటే ఏ రాజకీయ నాయకునికైనా మనం బరిలో ఉదాహరణకు పరుగు పందెంలో మనం నిలబడతాం, మనం ఓడిపోతాం ఎవరన్నా అనుకుంటారా? 10 మంది నిలబడతారు. హుసేన్ బోల్ట్ కూడా మనతో ఉన్నాడు అనుకో, హుసేన్ బోల్ట్ వెళ్తాడు, నేనెందుకు పరిగెత్తామని ఎవరు అనుకోరు కదా. అంటే కమల్ గారు అంటే రాజకీయ నేపథ్యం ప్రకటించకముందే ఆవిడ రావడం రావడంతో నిరుద్యోగ సమస్యలు, రైతులకు సంబంధించి దీక్షలు, ఈ విధంగా ఒక దూకుడుగా కనిపించడం మనం చూస్తాం. ఒప్పుకుంటా 100% మీరన్నమాట దూకుడు స్వభావంతో. అయితే ప్రస్తుతం తెలంగాణలో పట్ల కేసీఆర్ మీద, కేసీఆర్ గారి మీద బీజేపీ నేతలు చేస్తున్నటువంటి దుందుడుకు స్వభావం కూడిన మాటలు, కాంగ్రెస్ నేతలు చేస్తున్న దుందుడుకు స్వభావంతో కూడిన మాటలు వైఎస్ షర్మిల గారు కూడా వాడారు. దాన్ని కాదనట్లేదు. నిరుద్యోగుల సమస్య మీద గలమెత్తారు, రైతుల సమస్య మీద మాట్లాడారు. తనకు సంబంధించిన కొన్ని విషయాల్లో తన క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. నేను ఏ పార్టీకి అనుకూలం కాదు, ప్రజల తరపున మాట్లాడతాను, ప్రజలు వదిన బాణాన్ని నేను బీజేపీ వదిన బాణమో కేసీఆర్ వదిన బాణమో తను స్పష్టం చేశాను చెప్పారు. కానీ స్పష్టం చేసినంత మాత్రాన ప్రజల్లో పట్ల ఒక ఉన్న అపోహ అయితే బయటికి పోదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే 2001 నుంచి 2014 ఈ ఉద్యమ సమయంలో ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో పట్ల ఒకరోజు కూడా తన ఉద్యమానికి అనుకూలంగా కానీ తెలంగాణ ప్రజలకు కానీ మాట్లాడని వ్యక్తి, తెలంగాణ ప్రజల బాధలు నేను ఈరోజు తీరుస్తా అంటే నువ్వు రావడాన్ని ఎవరు వ్యతిరేకించరు. పార్టీ వచ్చి ఎస్టాబ్లిష్మెంట్ చేసిన తర్వాత అది ప్రజల్లోకి వెళ్ళే సమయాన్ని బట్టే లెక్క ఉంటుంది కదా. ఇప్పటివరకు అధికారికంగా గుర్తింపు ఉన్న నాయకులు కూడా ఎవరు చేరినట్టు దాఖలాలు లేవు. కేవలం కేసీఆర్ గారికి ఈ ఓట్లు చీల్చడం ద్వారా కేసీఆర్కో బీజేపీకో ఉపయోగపడుతుంది అనేటువంటి మాటే ఎక్కువగా ఉంది తప్ప, ఈమె ఇక్కడ తన ఎగ్జిస్టెన్స్ని సాధిస్తుంది, తన తండ్రి గారి అభిమానులను పునరేకం చేసి తను తెలంగాణలో కూడా మరొక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగబోతుంది అనే మాటను మటుకు ఇక్కడ అవకాశం అయితే చాలా స్పష్టంగా లేదు. రైట్, కంటిన్యూ చేద్దాం కమల్ గారు. ప్రస్తుతం మల్లికార్జున్ గారు కడప నుంచి. నమస్తే మల్లికార్జున్ గారు. విషయాలు చెప్పండి. తెలుగుదేశం పార్టీ కూడా హైదరాబాద్ లో ఏర్పడింది. అక్కడ ఎన్టీ రామారావు చాలా సంవత్సరాలుగా సంసారం చేసినాడు. తర్వాత ఆయనకు కూడా తెలంగాణ వ్యాప్తంగా చాలా అభిమానులు ఉన్నారు. తర్వాత చూస్తే మనము ఆ బలహీన వర్గాల్లో కూడా బలంగా తెలుగుదేశం పార్టీ సీట్ కూడా బాగా వచ్చేట అక్కడ. కాబట్టి ఈ తెలంగాణ మూమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఆంధ్ర పార్టీకి ముద్ర వేసేసి దాన్ని చాలా జీరో వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు
ఈ పార్టీ వచ్చే పార్టీని కూడా వాళ్ళు ఆదరిస్తారంటే అది వచ్చే ఒక అవకాశం ఏర్పడినప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ కూడా మళ్ళా వాతావరణం ఏర్పడే అవకాశాలు కూడా ఉండొచ్చు అది నా అభిప్రాయం. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, వాస్తవం తెలుగుదేశం పార్టీ ఇదివరకు బలంగా ఉండేది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం లోపల ఉంటుంది తప్ప ఓటు రూపంలోకి ట్రాన్స్ఫర్ కాదు. ఎవరైనా సహజంగా ఒక రెండు పార్టీల మధ్య భీకర పోరు నడిచినప్పుడు ఆ రెండు పార్టీలలో ఎవరైనా ఒకరిని చూజ్ చేసుకుంటారు తప్ప మూడో పార్టీగా మనకు అభిమానం ఉన్నదని చెప్పి ఓటును వేరు, ఎవరు కూడా ఓటు మురిగిపోవాలని ఎవరు చూడరు. సో ఆ రకంగా ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య సరైన వ్యక్తి ఎవరన్నా చూస్తారు. ఇక్కడ తెలంగాణ లోపల తెలుగుదేశం ప్రస్తుతం అంతరించిపోయింది, అవుట్డేటెడ్ పార్టీ తెలంగాణ లోపల. ఆంధ్ర లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్కి అది ప్రతిపక్షం, తెలంగాణలో అవుట్డేటెడ్ పార్టీ టీడీపీ అనేటువంటి, దాంట్లో ఇంకో రెండో మాట లేదు. మళ్ళీ దానికి ఏ రకంగా కూడా అవకాశాలు అనేటువంటివి లేవు. ఆయన చెప్పిన మాటతో స్ట్రేట్ అవే అక్కడ నేను దాన్ని ఖండిస్తున్నా. రెండవది 2018 సమయం లోపల జనరల్ ఎలక్షన్లు ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి 50-50% అవకాశం ఉండే గెలుపుకు. అలాంటి సమయంలో చంద్రబాబు గారు ఆ మహాకూటమిలో భాగంగా ఆ పార్టీ జాయిన్ అవుతుంది అనగానే అప్పటి వరకు ఆయుధాలు లేని కేసీఆర్ గారు ఒకటేసారి ఆయన బాహుబలి అయిపోయిండు. కేవలం మళ్ళీ సీమాంధ్ర పార్టీకి తొత్తులుగా మారబోతుంది, సీమాంధ్ర పార్టీలకు మళ్ళీ తెలంగాణ దారాదత్తం చేయబోతున్నటువంటి ఒక వర్డ్ను ఉపయోగించి ఆ ఎలక్షన్ లోపల కేవలం చంద్రబాబు నాయుడు గారు పొత్తులో ఉన్న ఒక పార్టీ భాగంగానే 50-50% ఉన్నట్టు కాంగ్రెస్ అవకాశాలు స్ట్రేట్ అవే 90-10% పోయి కేసీఆర్ గారు అధికారంలోకి రావడానికి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క అవకాశాలు గండికొట్టడానికి కేవలం చంద్రబాబు గారి పొత్తే కారణమని బాహటంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఓపెన్గా చెప్పుకున్న మాటలు. అలాంటి ఆ సందర్భంలో మళ్ళీ ఒక సీమాంధ్రకు సంబంధించిన వ్యక్తిగానే చూస్తారు. తెలంగాణ కూడలని చెప్పిన బ్రదర్ అనంత్ కుమార్ ఇక్కడ వ్యక్తి అని చెప్పినా, ఇక్కడే పెరిగానని చెప్పినా ప్రజలు దాన్ని ఆ రకంగా స్వీకరించడానికి అవకాశం లేదు. వైఎస్ఆర్ బిడ్డగా చూస్తారు, వైఎస్ఆర్ కూతురు చూస్తారు, జగన్ సోదరిగా చూస్తారు, బ్రదర్ అనంత్ కుమార్ భార్య చూస్తారు. కానీ తెలంగాణ కూడలంటే కూడలంటే ఇప్పుడు చాలామంది నాయకులు కూడలంటే నువ్వు రా మా ఇంటికి రా పోయినని చెప్పి పో తప్ప ఇక్కడ నువ్వు శాసించడానికి అవకాశాలు లేవమ్మా, నువ్వు మా కోసం ఎప్పుడు పోరన్నావమ్మా అనే మాట. అవసరం ఎందుకు వచ్చింది అనుకోవాలి, ఇప్పుడు సమస్యలు తీరట్లేదు కాబట్టి కొత్త పార్టీలు రాక అనేది కొత్త పార్టీ పెట్టడం అనేటువంటి తన వ్యక్తిగత నిర్ణయం. ఇక్కడ సమస్యలు అనేటువంటివి ఉన్నాయి, ప్రతిపక్షాలు అనేటువంటివి కొట్లాడుతున్నాయి. కేసీఆర్ గారు ఇక్కడ అధికారంలో ఉన్నారు, తెలంగాణలో ప్రతిపక్షం అనేది వాయిస్ తక్కువగా ఉండటం ఇలా జరిగింది. ఇప్పుడు నేను రేవంత్ గారు రాకతో కావచ్చు బీజేపీ బలపడుతూ, ఈటల గారు రాకతో బీజేపీ బలపడుతుందని వాళ్ళు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ముఖచిత్రం అసలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ వచ్చిన మాట వాస్తవం, దానికి కదలలేము. బండి సంజయ్ రూపంలో బీజేపీ శ్రేణుల్లో కూడా 100% జోష్ వచ్చింది. ఇదివరకు ఇదే కాంగ్రెస్ పార్టీకైనా లేకపోతే బీజేపీ పార్టీకైనా అధిక మన అధినాయకత్వం లోపల రాష్ట్రం లోపల కీలకమైన వ్యక్తులే ఉన్నారు, రాజకీయ చాణక్యులే ఉన్నారు. కాకపోతే దుందుడుకు స్వభావంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఇద్దరు నాయకులు తీసుకోలేదు. షర్మిల గారిది కూడా ఏదైనా సరే ఇమిడియట్ గా రియాక్ట్ అయ్యే స్వభావం, ఒకటే తేడా చెప్తున్నాయి. ఆ రెండు రాజకీయ పార్టీలు, రెండు జాతీయ పార్టీలు, ఇద్దరు ఎంపీలు వాళ్ళు బండి సంజయ్ గానీ రేవంత్ రెడ్డి, ఇద్దరు ఎంపీలను ఈ రాష్ట్రానికి ఒక కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కింద పిసిసి కింద రేవంత్ రెడ్డి గారికి, ఆ తర్వాత బండి సంజయ్ రూపంలో బీజేపీకి ఉంది. వాళ్ళ దుందుడుకు స్వభావం తెలంగాణ యొక్క భౌగోళిక ప్రాంతానికి ప్లస్ ప్రజల యొక్క ఆలోచన విధానాలకు పార్టీ కార్యకర్తలకు అనుకూలంగా ఉంది. ఈమె వచ్చిన తర్వాత ఈమెను చూడడమే బయట వ్యక్తిగా చూస్తున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా తను వివరణ ఇచ్చింది. నేను తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కోడలుగానే వస్తున్నా, తెలంగాణ ప్రజల కష్టాలు సుఖాలు ప్రతిపక్ష పార్టీలు గొంతెత్తి చెప్పడం లేదు కాబట్టి మీ గొంతై నేను వస్తున్నాను అనే మాట తన చెప్పిన మాట వాస్తవం. కాకపోతే ప్రజలు దాన్ని ఇంకా ఆ స్థాయిలో స్వీకరించలేదు. ఇందాక ఒక మాట చెప్పా మీరు ఆ ఫ్లోలో వినలేదేమో, ఇప్పటి వరకు అధికారికంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిల పార్టీకి సంబంధించిన పార్టీలో అధికారికంగా పేరున్నటువంటి ఏ లీడర్ కూడా ఇప్పటి వరకు జాయిన్ కాలేదు. సో నీ యొక్క గ్రౌండ్ నుంచి నువ్వు స్టార్ట్ చేయాలంటే అంత ఆశామాచి వివరం కాదు. బీజేపీకే తెలంగాణ లోపల ఉన్న 119 నియోజకవర్గాల లోపల ఇప్పటికిప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేరు. అలాంటిది షర్మిల గారు వచ్చి 119 నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ నిలబెట్టి పార్టీకి సంబంధించిన క్యాడర్ను పునః ఉత్తేజం చేసి తను ఎలక్షన్లో కోవడానికి ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది కదా అని మీరు అనుకుంటున్నారు, కానీ క్యాడరే లేదు కదా. అంటే 0 నుంచి స్టార్ట్ చేయాలంటే ఎక్కడికో పోవాలి. అంటే పోనీ నేను కేవలం ప్రజల గొంతుగా మాట్లాడతాను, నాకు అధికారంతో సంబంధం లేదంటే వేరే కోణంలో చూడొచ్చు. కానీ తను ఒకనొక మాట మొన్న రీసెంట్గా తను రైతుల గురించి ధర్నా చేసినప్పుడు నాకు సీఎం అవుతాను అనే మాట స్ట్రేట్ అవే చెప్పారు. అంటే తన టార్గెట్ సీఎం అని ఫిక్స్ అయినప్పుడు తను ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ చూసుకోవాలి కదా. మరి కాసేపు కొద్ది క్షణాల్లోనే మొత్తం అజెండా అజెండాని కూడా ప్రకటించబోతున్నారు కాబట్టి ఫైనల్ గా మురళి గారు ఏమని చెప్దాం అనుకుంటున్నారా?
ఒకటే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ 5 ఇయర్స్ లో 2.5 ఇయర్స్ లో సీఎం అయ్యే ఛాన్సెస్ లేవు. పాయింట్ వన్. పాయింట్ టూ, షీ ఓన్లీ కెన్ ఆ స్పోర్ట్ ని స్ప్లిట్ చేయగలదు. ఆ స్ప్లిట్ చేస్తే ఎవరికి నష్టం అంటే నా ఉద్దేశంతో ఆ వైఎస్ఆర్ రాజన్న పేరు చెప్పి చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ కి కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. అయితే కొంతమంది డిస్గ్రంటల్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయినందువల్ల కొంతమంది డిస్గ్రంటల్ కాంగ్రెస్ వాళ్ళు ఈవిడతోని జాయిన్ అయ్యే అవకాశాలు. సో టు దట్ ఎక్స్టెంట్ కాంగ్రెస్ ప్లేస్ కొంచెం స్ప్లిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ అటు టిఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ నా ఉద్దేశంలో ఎక్కువ అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ లేదు. బికాస్ వాళ్ళ బేసిస్ వాళ్ళకు. సో ఇన్ ఓవరాల్ పర్స్పెక్టివ్ చూస్తే షీ వుడ్ బి అన్ ఆల్సో ర్యాన్ ప్లేయర్ ఇన్ ఈవెన్ ఇన్ లాంగ్ టర్మ్. అండ్ ఎన్నాళ్ళు ఇది ఈ ఉత్సాహం, ఈ ఎంతుజియాజం ఉంటుందో మనం చెప్పలేము. ఎందుకంటే ఇంత ముందు మనం చూసాము చాలా పొలిటికల్ తల్లి తెలంగాణ కానివ్వండి, వేరే తెలంగాణ పార్టీలు, అది ఎప్పుడు వచ్చినాయో ఎప్పుడు పోయినాయో మనకు తెలియదు. కాకపోతే ఈవిడికి ఆ తట్టుకునే శక్తి కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మేబీ ఉంటుంది. ఆర్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అన్నది కొంచెం మనం వెయిట్ టైమ్లీ లోన్లీ స్టెల్. బట్ వన్ థింగ్ ఈస్ ఫర్ ష్యూర్ దట్ నెక్స్ట్ తను తన ఆబ్జెక్టివ్ ఆర్ ఎవరైతే బ్యాక్గ్రౌండ్ తో ఆ పార్టీని పెట్టి ప్రోత్సహించారో వాళ్ళ ఆబ్జెక్టివ్ ఇస్ ఓన్లీ టు స్ప్లిట్ ద ఓట్. అండ్ చూడాలి అదే ఎలాంటి వ్యూహాలతో మరి వెళ్ళబోతున్నారు ఇంత మంది మధ్య అనేది. డెఫినెట్ గా అండి. మురళీ గారు ఏమంటే ఫైనల్? ఓకే మురళీ గారు, రైట్ కమల్ గారు, టైం చాలా తక్కువ ఉంది, క్లుప్తంగా ఏం కంక్లూడ్ చేస్తారు? తెలంగాణలో ప్లస్ తెలుగు రాష్ట్రాల్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద అపరిమితమైనటువంటి ప్రేమ అభిమానాలు అన్నటువంటి అభిమానులు చాలామంది ఉన్నారు. ఆ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం అనేటువంటిది షర్మిల గారు పార్టీ పెట్టడం ద్వారా చాలామంది ఆ అభిమానం ఆయన యొక్క గౌరవం తగ్గించడానికి పార్టీ పెట్టినట్టు తప్ప రాజశేఖర రెడ్డి గారి యొక్క గౌరవం పెరిగే అవకాశం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఆంధ్రాలో కూడా కేఎప్పాల్ పార్టీ పరిస్థితి ఉంటుందో తెలంగాణలో కూడా షర్మిల పార్టీ పరిస్థితి అదే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ అన్నగారే సజ్జల రామకృష్ణారెడ్డిని పెట్టించి తెలంగాణలో పాటు మా పార్టీ ఎక్స్పెన్షన్ ఉండదు అని చెప్పారు. వైఎస్ఆర్ మన షర్మిల గారు పార్టీ పెట్టడం మాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదని ఓపెన్గా చెప్పారు. వాళ్ళ కుటుంబ సభ్యులే పార్టీ పెట్టడం ద్వారా నువ్వు సాధించేదేం లేదని చెప్పినప్పుడు వేరే బయట అక్కడికి వచ్చేసి నేను సాధిస్తానని చెప్పడం కూడా హాస్యాస్పదం తప్ప దాని గురించి మాట్లాడుకోవడానికి కూడా పెద్ద ఏం లేదు. ఇట్స్ పూర్తి రెడిక్లెస్ సబ్జెక్ట్. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ కమల్ గారు, థ్యాంక్ యూ మురళి గారు లైవ్లో జాయిన్ అయినందుకు. మొత్తానికి చూద్దాం కాసేపట్లో తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంటుంది, మరి ఎలాంటి వ్యూహాలతో ఈ కాకలతీరి నేతల మధ్య నిగ్గుకు రాగలుగుతారో, ఎలాంటి జెండా అజెండాలతో ముందుకెళ్తారో మరి కాసేపట్లోనే షర్మిల గారు ప్రకటిస్తున్నారు. ఇది వేళ జనగలం. రేపు మరోసారి మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి ప్రైమ్ 9 న్యూస్.